ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల ఇబ్బందులు మాట్లాడకుండా, ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా, ప్రజలను యువతను ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ లబ్ధి కోణంలో ప్రకటనలు గమనిస్తూ గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా చాలా సందర్భాల్లో అసలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో వాళ్ళు చేస్తున్న హామీలు ఒకసారి బండి సంజయ్ గారికి మీడియా ద్వారా నేను జ్ఞాపకం చేపించే ప్రయత్నం చేస్తున్నా. బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్షులు నేను అడిగేది ఏంటంటే అసలు మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన ఎజెండా ఈ భారతదేశంలో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడిని ఆదుకుంటా అని స్వయంగా మోడీ గారు మేనిఫెస్టో ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అడుగుతున్నా ఏంటంటే, సంజయ్ గారు దయచేసి మీరు మోడీ గారు ప్రధానమంత్రి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది, దయచేసి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి అకౌంట్లలో మోడీ గారు అన్నట్టుగా 15 లక్షల రూపాయల గురించి ఏమన్నా మీరు చెప్పగలరా? పోనీ 15 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తా అన్న ప్రధానమంత్రి గారి ప్రకటన మీద మీ అభిప్రాయాన్ని ఏమన్నా మీడియా ద్వారా షేర్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఈ మధ్యకాలంలో మీరు మీడియాలో మాట్లాడుతూ కేవలము ఆలయాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారే తప్పితే, పేదవాడు ఆకలితో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ఉన్నది, అందులో భాగంగా స్వయంగా మోడీ గారే ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని స్వయంగా మోడీ గారు చెప్పారు కదా, దాని మీద మీరేమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మీడియా ద్వారా కోరుతున్నాను. దీని మీద మీరు ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏ స్థానం ప్రధానమంత్రి గారితో ఒప్పించని లేదా ప్రధానమంత్రి మానదప్పిండు అని మీరేమన్నా ప్రధానమంత్రిని ప్రశ్నించే అవకాశం ఉందా? ఇది తెలంగాణ ప్రజల సాక్షిగా మరి నేను మీరు అన్న మాట నేను జ్ఞాపకం చేయడం జరుగుతుంది. తక్షణమే బండి సంజయ్ గారు పేదవాడికి ఇస్తున్న 15 లక్షల మీద స్పందించాలని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని కోరడం జరుగుతుంది. రెండవది, మీకు ఒక చాలా విషయం, గతంలో పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు పెరిగినా గ్యాస్ ధరలు పెరిగినా చారణ 10 పైసలు 20 పైసలు పెరిగితే చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేసే చరిత్ర బీజేపీకి ఉంది. యూపీఏ గవర్నమెంట్లో మేము ఆ రోజున గ్యాస్ సిలిండర్కి ఒక 10 పైసలు పెంచిన, లేకపోతే ఒక 10 రూపాయలు పెంచిన, లేదా డీజిల్ మీద 10 పైసలు పెంచిన, పెట్రోల్ మీద 10 పైసలే పెంచితే రోడ్ల మీదకి వచ్చిన చరిత్ర బీజేపీది ఆ రోజున. అందుకు సాక్ష్యము ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ, సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఆ రోజు పాపం ఆమె ఒక బీజేపీ నాయకురాలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అనే దాని మీద సిలిండర్ పెట్టుకుని ఆమె కూర్చున్నారు కదా, దయచేసి గమనించాలనుకుంటుంది. అప్పుడు ఎంత యూపీఏ గవర్నమెంట్లో మేము మాది మాకు మేము యూపీఏ గవర్నమెంట్లో గ్యాస్ సిలిండరు అప్పుడు 460 రూపాయలు అండి, అప్పుడు 460. ప్రధానమంత్రి గారు
ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం వచ్చిన 40 రూపాయలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత తేడా 280 రూపాయలు 6 సంవత్సరాలలో 280 రూపాయలు పెంచడం జరిగింది. బీజేపీ నాయకులు అడుగుతున్నా ఆ రోజు మేము పెంచితేనేమో రోడ్ల మీద వచ్చి సిలిండర్లు పెట్టుకొని కూర్చున్నారు. మరి ఈ రోజు మీరేమో అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్నారు. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, దీని మీద ఏమైనా జవాబు చెప్పగలరా? అట్లాగే పెట్రోల్ సంబంధించి యూపీఏ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో దేశంతో పోయి పిల్లలు కూడా పెట్రోల్ వాడతారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు డీజిల్ వాడతారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి నేను బీజేపీ అధ్యక్షుల వారిని దయచేసి మీరు ఈ ఆవేశంగా ప్రకటన చేసి మీరు రెచ్చగొట్టి మత రాజకీయం చేయడం కాదు ముఖ్యము. ఫస్ట్ మీరు చేసిన పని ఏంటంటే ఈ 15 లక్షల పంచాయతీ కూడగొట్టు, తర్వాత గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించు. దీని మీద ప్రధానమంత్రితో కొట్లాడగలవా, కొట్లాడతావా? ఆ దమ్ము నీకుందా? ప్రశ్నించే దమ్ము నీకుందా? దీనికి జవాబు చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. చెప్పకపోతే మేము డెడ్ లైన్ పెడతాం, ఇక మీకు ఇక మేము పెడతాం ఇక డెడ్ లైన్ ఇకను. కాబట్టి ఇది ఇది చాలా సీరియస్. మేము ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను మీడియా ద్వారా నేను ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాను. మీరందరూ రాష్ట్ర అధ్యక్షులు దీనికి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. రాని పక్షంలో దీని మీద బీజేపీ ఆడుతున్న డ్రామా, రాజకీయ నాటకము ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూనే ఉంటాం దీని మీద. కాబట్టి దయచేసి రాష్ట్ర అధ్యక్షుల వారి స్పందన ప్రజల పక్షాన వస్తుందని ఆశిస్తున్నాను. లేని పక్షంలో తప్పకుండా మేము ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వం నిలదీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందన్న విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఇది స్లోగా వీళ్ళు ఎట్లా వేస్తున్నారు చూడండి. ఇది ప్రజలు గమనిస్తున్నారు లేదో నాకు తెలుస్తలేదు. ప్రజలారా మీరు కూడా గమనించండి. నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను, మీడియాలో ముందు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎట్లా ఎంత స్లోగా అంటే అసలు మనకు ఈ ధరలు పెంచేది మన మీద తెలియకుండానే పెంచేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. నేను ఎగ్జాంపుల్గా ఒక సినిమా చెప్తా. ఒక సినిమాలో ఒక పాత సినిమా ఉంది, రూపాయలు పెట్రోల్ ఉండే. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 87 రూపాయలు పెరిగింది. 6 సంవత్సరాల్లో 87 రూపాయలు పెరిగింది. అంటే 47 రూపాయలు ఎగ్జామ్ పెంచేసారు. మరి ఈ పెట్రోల్ ఏంటిది? పెట్రోల్ ప్రతి పేదవాడు బండి ఉంటుంది, ప్రతి ఒక్కడు బండి వాడతాడు, ఆ ఇంట్లో కొడుకు తండ్రి వాడతాడు. మరి ఇప్పుడు చూడండి, రోజుకు ఒక 5 లీటర్ల పెట్రోల్ అంటే ఇప్పుడు ఎంత అంటే చూడండి, ఒక్కరోజు 5 లీటర్లు వాడుతున్న ఒక వాహనదారుడు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత భారం పడుతుంది? 40 రూపాయలకు పెట్టుకుంటే 5 లీటర్లకు యూపీఏ ప్రభుత్వంలో 40 రూపాయలకు పెట్టుకుంటే యూపీఏ ప్రభుత్వంలో 5 అంటే 200. ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేమేమో 40 రూపాయలలో 5 లీటర్లు రోజు తిరుగుతుండే, 200 రూపాయలలో అయిపోతుండే మరి మాతో. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 47 అంటే ఇది 235 రూపాయలు అదనంగా పడుతుంది. ఇది భారం కాదా? ప్రతిరోజు యూపీఏలో మేము 200 రూపాయలు ఇక్కడ, బీజేపీ ప్రభుత్వంలో ఇంకా 200 అదనంగా 37 రూపాయలు పెంచింది అది ఇక్కడ. అంటే ఏకదం సగం పెంచింది కదా. మా 10 ఏళ్ల కాలంలో మేము 40 రూపాయలు అయితే ఈ 6 ఏళ్ల కాలంలో 47 రూపాయలు పెంచేసాడు పెట్రోల్. అంటే రోజుకి మేము అదే యూపీఏ గవర్నమెంట్ ఉంటుంటే 200 మీదనే పెట్రోల్ ఖర్చులు వెళ్ళిపోతుండే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 237 రూపాయలు అదనంగా భారం పడుతుంది. దీని మీద
బండి సంజయ్ గారు మన ప్రధానమంత్రి గారిని ఒప్పించి ధర తగ్గించే ప్రయత్నం చేస్తాడే, దాని ప్రకటన చేసే అవకాశం ఉందా అని మీడియా ద్వారా రాష్ట్ర అధ్యక్షులు వారిని అడుగుతున్నాను. ఓకే, అట్లాగే డీజిల్ ధర, డీజిల్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 36 రూపాయలు లీటర్ డీజిల్, ఇప్పుడు 78 రూపాయలు అండి. ఇప్పుడు ఎంత పెరిగింది? 42 రూపాయలు పెంచారు. సో ఇదే అనుకోండి, ఇది కూడా అంతే. ఇప్పుడు సపోజ్ రోజుకి ఒక 100-150 కిలోమీటర్లు కానీ 100 కానీ 200 కిలోమీటర్లు తిరిగేవానికి తిరిగేటోళ్ళకు ఇప్పుడు మనము 36 రూపాయల గడికి మనము రోజుకి 200 కిలోమీటర్లు తిరిగే వాహనానికి ఎంత వస్తుంది ఖర్చు? 200 కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో 78 రూపాయలు కానీ తిరిగితే 3000 రూపాయలు తిరిగిట్టు, బీజేపీ ప్రభుత్వంలో అదనంగా 3800 అవుతుంది. ఎంత పెరిగింది? డబల్ పెరిగిందా? అంతే కదా, డబల్ పెరిగింది. ఇదే మన ప్రజలు ఆలోచన చేస్తున్నారా?